అలాగే ఇంకోటి గురుగారు, మనము గుడికి వెళ్ళినప్పుడు ఒక సందేహం, మూల విరాట్టు నవగ్రహాలు. ఫస్ట్ మూల విరాట్ దర్శనం చేసుకోవాలా, నవగ్రహాల చుట్టూ తిరిగి కొంతమంది కాళ్ళు కడిగాక మూల విరాట్ని దర్శించుకోవాలంటారు, దీన్ని కొంచెం నివృత్తిపరుస్తారా? ఇది ఒక గొప్ప విశిష్టమైన విషయం. ఏంటంటే కాళ్ళు కడగడం అనేది ఇక్కడ చాలామంది దగ్గర ఉన్నటువంటి చాలామందికి అలవాటు. ఏంటంటే నవగ్రహాల్లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడగకుండా పోతే అది మహాపాపంగాను ఒక భావన వచ్చేసారు. పెట్టింది మాట వాస్తవమే, నవగ్రహాల్లోకి వెళ్ళిందా కాలు కడగండి అని చెప్పిన మాట వాస్తవమే. పెద్దలు చెప్పింది ఏది, ఇది తప్పు అని చెప్పను, తప్పు చెప్పడానికి కూడా నేను ప్రయత్నించను. ఆ కాలంలో ఎందుకు చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాలి. నవగ్రహాలు చుట్టూ తిరిగితే కాలు కడిగితే పాపం పోతుంది అనే ఉద్దేశం కాదు అది. అది చాలా తప్పు ప్రశ్న కూడా, తప్పు ఆన్సర్ కూడా అది. దాని అసలు ఆ ఉద్దేశంతో చెప్పలే వాళ్ళు అక్కడ. నవగ్రహాలు అనేవి నీలో ఉంటాయి తల్లి, ఒకటి గుర్తుపెట్టు. ఫైనల్గా చెప్పబోతే నీకు మాట ఏంటి, నవగ్రహాలు అంటే నీ మనిషే నవగ్రహాలు. మనిషిలో 9 రంధ్రాలు ఉన్నాయి, ఆ 9 రాగ అధిపతులే నవగ్రహాలు. నీవు మాట్లాడేటువంటి దీనికే గురువు అని చెప్పాడు. నువ్వు చూసే రెండు కూడాను సూర్యచంద్రుడు, కళ్ళే అవే కదా మొత్తం మనల్ని పరిపాలించేది. కళ్ళు లేదు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను. ఈ శ్వాసకోసమే రాహుకేతువులు బాగుతులు అక్కడ కూడాను అరే నా ముక్కు పట్టేసిందిరా అంటాం, అవునా? అదే రావుకేతులు. రావుకేతుల గురించి చెప్పేవాళ్ళు పట్టేస్తారు రావుకేతులు, మింగేస్తారు రావుకేతులు అంటావు. నీకు అర్థం చేసుకో, నేను చెప్పిన దాంట్లో ప్రతి దాంట్లో లాజిక్ ఉంది. అలా 9 నవగ్రహాల దగ్గర పోతే కాలు కడుక్కోమని ఎక్కడ చెప్పరా శాస్త్రంలో. శాస్త్రానికి ఇవి సంబంధం లేవు, ఇవన్నీ కూడాను అక్కడున్న శుభ్రతను గురించి చెప్పిన మాటలు. ఎందుకంటే నవగ్రహ దేవతల దగ్గర పోయిన తర్వాత నువ్వు పోయిన ఇప్పుడే అనుకున్నావు మనం, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాం, చంద్రుడికి పాలతో అభిషేకం చేస్తాం, కుజుడికి నీళ్లు పోసేదను కందిపప్పు ఉప్పుతో పూజ చేస్తారు. అట్లా ఇట్లా చేసిందంతా కూడా కారుతుంది కిందకి, అలాగే నూనె కూడా అంతా మేము వస్తాం. అటు కారి జిడ్డే కింద పడిపోయిన తర్వాత నువ్వు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తావు నవగ్రహాలంటే. ఈ కాళ్ళ నిండా జిడ్డు అయిపోయిన తర్వాత గర్భాలయం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆయన కాలు జారడము, పెద్దవాళ్ళు వస్తే పట్టడం, ఎనకోడికి ఇబ్బంది జరగకుండా ఉండేదాన్ని కాలు కడగమని చెప్పారు. తప్ప ముందు శివాలయంలోకి వెళ్ళి తల పెట్టుకొచ్చి తర్వాత నవగ్రహాలు కాలు కడగాల, ముందు నవగ్రహాలు చుట్టూ పోయి కాలు తిరిగి వచ్చి కాలు కడుక్కొని శివాలయంకి వెళ్ళాలనేది ఎక్కడ పాయింట్ లేదు. అది అర్థం లేని ప్రశ్నలు. భగవంతుడి మీద సరైన సరైన విశ్వాసంతో ఆ నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో తనకన్నమైన 12 రాసులు 9 నవగ్రహాల ప్రభావితంతో జాతకరించి జరిగేటువంటి ఎటువంటి కష్ట నష్టాల నుంచి కూడా వారు కొంత సేదతీరి మంచి ఉపశమనం పొందేదానికి భక్తిపూర్వకం చేయడమే ప్రధాన లక్ష్యం. కానీ దానితో ఇప్పుడు అంతా కింద నుంచి కార్పెట్ వేసి ఉన్నాం, ఎట్లా వస్తుంది జిడ్డు? అంతవరకే కానీ కాళ్ళు కడిగేదానికి, శనీశ్వరి 9 నవగ్రహాలు తీయడానికి ఎటువంటి సంబంధం లేదు, ఏ శాస్త్ర ప్రమాణికంలో లేదు.